అంటే ఎప్పుడు లేని విధంగా మహిళా రైతులు రోడ్ ఎక్క ఆందోళన చేస్తున్నప్పుడు ఒక మహిళగా వచ్చి సపోర్ట్ చేస్తే తప్పేంటి, గాజిస్తే తప్పేంటి? సార్, మహిళా రైతుల్ని జుట్టు పట్టుకొని లాగినప్పుడు ఎక్కడున్నారు భువనేశ్వరి మేడం గారు? మీరు డొనేట్ చేయాలి, సింగిల్ గాజు కదా, కాదు కదా డొనేట్ చేయటం. మీరు వైఎస్ఆర్సిపి పాలన కంప్లీట్ గా 7 నెలలు ఒక టార్గెట్ రాజకీయంగానే ముందుకు నడిచింది. మీరు అన్నదానికి టార్గెట్ రాజకీయం అన్నారు కాబట్టి ఆ విధంగానే మాట్లాడుతున్నాం. అంటే రాజధాని విషయంలో కూడా టార్గెట్ రాజకీయం అనేది కదా. భువనశేఖర్ గారు స్ట్రైక్ ఫార్వర్డ్ టు తెలుగుదేశం లీడర్ అంటే మీరు చేసిన తప్పు మమ్మల్ని చేయమంటారా? మీరు మీరు దోచేసినట్టు మమ్మల్ని కూడా దోచుకోమంటారా? చంద్రబాబు గారిని జైలుకు పంపించడమే కదా మీ స్కెచ్, దానికి సంబంధించే కదా ఆల్రెడీ కేంద్ర మంత్రులతో కూడా మీ జగన్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఇలా వదిలేసుకుంటా పోతే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు దోచేసుకుని వాళ్ళు అల్లి 5 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకపోతే వదిలేస్తా పోతే ఎప్పుడు ప్రజలకు న్యాయం జరిగిద్దని అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చేసే దాంట్లో పోరాటం కనబడతలేదా మీకు, యాక్షన్ కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా అసలు పవన్ కళ్యాణ్ నటించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.